వెల్కమ్ టు టీస్ 24 న్యూస్. బండి సంజయ్కి కేంద్ర మంత్రి పదవి, డీకే అరుణకు రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి, ఈటల రాజేందర్కు ప్రచార కమిటీ ఇస్తారు అంటూ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. కొద్ది రోజులుగా మీడియాలో ఇదే హాట్ టాపిక్గా మారింది. ఈటల రాజేందర్ అసంతృప్తితో ఉండటం, బండి సంజయ్ తీరుతో విసిగిపోయి అధ్యక్షుణ్ణి మార్చాలంటూ ఢిల్లీ పెద్దల వరకు వెళ్లారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఈటెల్ను బుజ్జగించేందుకు ఆయనకు ప్రచార కమిటీ అప్పగించాలని వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు తమకు గౌరవం దక్కటం లేదని, పార్టీలో సీనియర్లుగా ఉన్న తమకు ఎందుకు అవకాశం ఇవ్వట్లేదని విజయశాంతి, గడ్డం వివేక్, కొండా విశ్వేశ్వరరెడ్డి, జితేందర్ రెడ్డి, బూర నర్సయ్యగౌడ్, విఠల్, రవీంద్ర నాయక్, దేవయ్యలు అలిగినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే వీరంతా కలిసి జితేందర్ రెడ్డి ఇంట్లో సమావేశమయ్యారు. కొద్ది రోజులుగా కేంద్ర నాయకత్వం మీద గుర్రుగా ఉన్న వీరు బీజేపీలోని వీడుతారు అంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే మీటింగ్ తర్వాత మాత్రం జితేందర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసలు బీజేపీలో ప్రచార కమిటీ లేదు అని అన్నారు.